కేఎన్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్లు, హెడ్లైన్స్. అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న బీజేపీ నేతలు. శ్రీరాముని విగ్రహ ధ్వంసంపై రాష్ట్రంలో నిరసన సెగలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వీటితో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ కార్యక్రమం ద్వారా వీటిని ప్రారంభించారు. ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణాలు ఉండేలా 20 మంది ఎస్డీఆర్ఎఫ్ టీం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్ కి ఇవి కనెక్ట్ కానున్నాయి. వీటి ద్వారా ఫీల్డ్ లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకునేలా రూపొందించినట్లు సీఎం వివరించారు. ఈరోజు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లు, రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ను మరింతగా బలపరిచే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో ఎఫిషియన్సీని మరింత పెంచే విధంగా, ఎఫిషియన్సీని పెంచడమే కాకుండా సిచ్యువేషన్ను డీల్ చేసేటప్పుడు అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసుకుని ట్రాన్స్పరెంట్గా ఏం జరుగుతూ ఉంది అని తెలుసుకునే పరిస్థితిని కూడా క్రియేట్ చేసి కంట్రోల్ రూమ్కు ఆ ఇన్ఫర్మేషన్ను తెప్పించుకొని తద్వారా సరైన నిర్ణయము అవసరం మేరకు, పరిస్థితుల మేరకు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కూడా చేయడం కోసం ఈరోజు వెహికల్స్, ఎక్విప్మెంట్ అంతా కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇంకా అందజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇచ్చే వెహికల్స్లో 2 రకాల వెహికల్స్ను ఇస్తూ ఉన్నాం. ఒకటి 14 వెహికల్స్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వెహికల్స్. ఇవి ఈ డిసాస్టర్ రెస్క్యూ వెహికల్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 14 వెహికల్స్ను ఇస్తూ ఉన్నాం. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు, ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు 5 వెహికల్స్, ఏపీఎస్డిఆర్ఎఫ్కు స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కు 9 వెహికల్స్, మొత్తం 14 వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 14 వెహికల్స్లో కూడా ఇంతకు ముందుటికి ఇప్పటికీ తేడా ఏమిటి అని అంటే, ఇంతకుముందు ఏదైనా కెలామిటీ ఏదైనా జరిగితే, ఏదైనా ఫ్లడ్స్ కానీ, సైక్లోన్స్ కానీ, బిల్డింగ్ కొలాప్స్ కానీ, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ కానీ, బోట్ యాక్సిడెంట్ కానీ, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఇటువంటి ఏదైనా కానీ జరిగితే మనుషులు పోగలుగుతారు, కానీ పోయినప్పుడు ఆ మనుషులకు సరైన ఎక్విప్మెంటు, సరైన గేరు ఇవేవి కూడా లేకపోతే అక్కడ మనం మనుషులను కాపాడగలిగే పరిస్థితి తగ్గిపోతుంది. అక్కడ మనుషులను ఎఫెక్టివ్లీ, అక్కడ సిచ్యువేషన్ ఎఫెక్టివ్లీ డీల్ చేసేందుకు, మనుషులను కాపాడే పరిస్థితి కూడా క్రియేట్ చేసేందుకు ఈ వెహికల్స్లో అంతా కూడా ఆ రకమైన గేరు, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంటు, ఆ రకమైన స్పెషలైజ్డ్ ఎక్విప్మెంటు ఇవన్నీ కూడా ఈ వెహికల్స్లో పొందుపరిచి ఈ వెహికల్స్ను ఆపరేట్ చేయడం కోసం కూడా, ఈ 14 వెహికల్స్ ఆపరేట్ చేయడం కోసం కూడా ఏపీ ఫైర్ సర్వీసెస్కు 5 ఇస్తూ ఉన్నాం, ఏపీఎస్డిఆర్ఎఫ్కు 9 ఇస్తూ ఉన్నాం. వీటిని ఆపరేట్ చేసేందుకు కూడా 42 పోలీస్ పర్సనల్కు ఏపీఎస్డిఆర్ఎఫ్లోను, 50 ఫైర్ పర్సనల్కు ఏపీ ఫైర్ సర్వీసెస్ నుంచి వీళ్లకు ఈ 92 మందికి దీని మీద సరైన అవగాహన కల్పిస్తూ వీళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ కూడా ఇచ్చి
ఈ వెహికల్స్ను హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. ఈ వెహికల్స్లో ఉన్న ఈ గేరు, ఏ వెహికల్స్లో ఉన్న ఈ ఎక్విప్మెంటు మోర్ ఎఫెక్టివ్లీ ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ కార్యక్రమం చేస్తాం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీరాముని శిరస్సును దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి పిలుపు మేరకు నేడు గాజువాక తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బీజేపీ గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ రామతీర్థంలో శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, నూతన రాముని విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలానే తరచూ హిందూ దేవాలయాలపై దాడులకు బాధ్యత వహించి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. అనంతరం గాజువాక డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోలి శంకర్రావు, డాక్టర్ గొర్రె సత్యనారాయణ, సిరిసపల్లి నూకరాజు, డాక్టర్ శేషుప్రసాద్, నాగేశ్వరరావు, రమణారావు, బొండ, ఎల్లాజీ, పావని, వరి లలిత, చిలకర, రవణ, భువనేశ్వరి, రోహిణి, తాతారావు, బొండ శ్రీదేవి, సూరిబాబు, కృష్ణంరాజు, పుష్పలత, రాము, రామునాయుడు, కృష్ణ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. నెల్లిమర్లలో ఉన్నటువంటి రామతీర్థ ఆలయంలో 400 సంవత్సరాల చరిత్ర గల రామాలయంలో రాముని యొక్క శిరస్సును ఎవరో దుండగులు ధ్వంసం చేశారు. అది నిన్న సాయంత్రం కొలనులో కూడా దొరకడం జరిగింది. ఆ యొక్క దుండగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టుకుని వెంటనే శిక్షించాలి, లేదా సిబిఐ ఎంక్వైరీ వేసి అసలైన దోషులను వెంటనే పట్టుకోవాలి. ఈ యొక్క నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర గారి ఆదేశాల మేరకు గాజువాక నియోజకవర్గంలో పెద్దలందరి సమక్షంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి గాజువాక తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తరచూ హిందూ దేవాలయాలపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయో మరి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే అటు వేరే మతాలకు జరిగితే దాన్ని పెద్ద దుశ్చర్యగా తీసుకుంటారు. మరి మా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఈ యొక్క రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తిని కొత్త విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించి మా యొక్క హిందువుల మనోభావాలను దెబ్బతినకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర బాడీ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూ కరాస బంగారమ్మ నూకలమ్మ కళ్యాణ మండపంలో చిన్ అప్స్, డిప్ అంశాలు పోటీలు జరిగాయి. ఈ పోటీలలో పెదగంచడ న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్నటువంటి రామోజీకి 65 నుంచి 70 కేజీల విభాగంలో మొదటి బహుమతి గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో రామోజీ పెదగంచడలో నిర్వహిస్తున్నటువంటి పెంటమాంబ ఫిట్నెస్ జిమ్లో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆయనను సన్మానించే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజారావు, గొందేశి రాము, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసుకొని వాళ్ళు కూడా బాడీ బిల్డింగ్, వాళ్ళు కూడా ఒక ఫైనాన్షియల్ పెట్టుకొని అనేకమైనటువంటి యూత్ అందరూ కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున బాడీ ఫిట్నెస్ షేప్ అన్నీ కూడా యూత్ అంతా కూడా చెడు మార్గంలోకి వెళ్లకుండా చాలా చక్కగా ఇటువంటివి ఖాళీ టైంలోనే వాళ్ళ బాడీని షేప్ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పించారు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ కూడా ఇటువంటి మన టోర్నమెంట్స్ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ వెయిట్ లిఫ్టింగ్ కానీ బాడీ బిల్డింగ్ కార్యక్రమాలు కానీ బాడీ లిఫ్టింగ్ కార్యక్రమాలు కానీ వాళ్ళందరూ కూడా మంచిగా చాలా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం మెరుగు మరి అనేకమైనటువంటి సందర్భాల్లో నేను కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యడం జరిగింది. చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్కి చాలా మంచిదండి. యూత్ అందరూ కూడా ఈ గురువులందరూ కూడా ఇచ్చినటువంటి అవకాశం ఒక మంచి మార్గంలో యూత్ అంతా ఫాలో అవుతుందంటే మనందరం ఆనందపడాలి. అదేవిధంగా మన బాడీ ఫిట్నెస్గా ఉంటే చూడండి, మన కరోనా వైరస్ వచ్చింది, బాడీ బిల్డింగ్ క్రీడని ఈ స్థాయికి అనేక మంది జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి కారణం ఎంతైనా ఈ గాజువాక ప్రాంతంలో
85లో నేను మిస్టర్ ఆంధ్ర అయ్యాను. ఈ ప్రాంతం వచ్చిన ఫస్ట్ టైంలో గుందేశ్ రామ్ని ఈ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేశాను. ఆయన కూడా జూనియర్ నేషనల్, నేషనల్, స్టేట్, ఆల్ ఇండియా స్టీల్ ప్లాంట్ మెడల్ కూడా కొట్టడం, అనేక మంది రారా జిమ్ అనే పెద్దగంటలో ఫస్ట్ 88లో ఇక్కడ ఏర్పాటు చేశాను. అంచెలు అంచెలుగా ఈరోజు 50 లక్షలు 60 లక్షలు జిమ్ముల వరకు పెద్దగంటలో పెడుతున్నారంటే ఇక్కడ ఉన్న క్రీడాకారులు, బాడీ బిల్డర్స్ ఎక్కువగా దీని మీద మొగ్గు చూపుతున్నారు. అలాగే వారు కూడాను ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి మంచి మంచి పేరు ప్రఖ్యాతులు తేవడానికి మన అనేక సార్లు కూడా మన రామోజీ గారు అనేక సార్లు కూడా ఈ యొక్క బాడీ లిఫ్ట్ అవార్డులు ఎన్నోసార్లు కూడా గెలుచుకొచ్చారు. అది మన ప్రాంతానికి గర్వకారణం. మరి ముఖ్యంగా పెదగంచాడ మండలం బాలచెరువు గ్రామంలో 76వ వార్డు బాలచెరువు యూత్ సంఘ సభ్యులు మరియు వైసీపీ వార్డు యువ నాయకులు వంగల అప్పలరాజు ఆధ్వర్యంలో యాత కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన అండిపోయిన లక్ష్మికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ యాత కార్పొరేషన్ డైరెక్టర్గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, గాజువాక ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలానే యాత సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంపాడ అప్పారావు, అండిపోయిన అప్పారావు, రంబ నారాయణమూర్తి, తాత అబ్బాయి, సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన పెద్దలందరికీ ముందుగానే నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాలచెరువు గ్రామ యాత సంక్షేమ సంఘం వారికి, అలాగే వంగలప్పలరాజు గారికి, నా కోసం తరలివచ్చిన జనాలందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఆంధ్ర రాష్ట్ర యాత కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి వచ్చిన ఈరోజు బాలచెరువు గ్రామ వాళ్ళందరూ కలిసి నాకు ఈ సత్కారం చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ముందుగానే ధన్యవాదాలు. ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రజల కోసం, వారి యొక్క కష్టాలను తీర్చడం కోసం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలో శ్రమిస్తూ ఉన్నారు. ఆయనకి ఒక బీసీలందరూ ఉన్నత స్థానంలోకి రావాలని, వాళ్ళు అభివృద్ధి చెందాలని, రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, వాళ్ళు పైస్థాయికి రావాలనే ఉద్దేశంతో ఆయన 139 కులాలకు గాను 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇవ్వడం జరిగింది. ఆ కోవలోనే నాకు యాత కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నాకు ఈ పదవి రావడానికి ముఖ్యంగా కారకులైనటువంటి మన లోకల్ హీరో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారికి, అలాగే ధవన్ రెడ్డి గారికి. గాచువక స్థానిక హోటల్లో వైఎస్ఆర్సీపీ 76వ వార్డు అభ్యర్థి దొడ్డి రమణ, శ్రీమతి సంతోషి కుమారి దంపతుల ఆధ్వర్యంలో ఇంటింటా గోవిందుడు, 149వ శ్రీనివాస కళ్యాణం, అన్నమాచార్య వాగ్దేయ వరదాయిని, అనకాపల్లి వారి తిమ్మపాత్రుని చక్రవర్తి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దొడ్డి రమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, దేవన్ రెడ్డి, విద్యా విభాగం నాయకులు వంశీరెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారని, కావున యావత్ ప్రజానికానికి ఆహ్వానం పలుకుతూ స్వామివారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు అందుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. దొడ్డి రమణ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. ఆయన ఫైనాన్షియల్గా కొంచెం వీక్ అయినప్పుడు కూడా కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున అందరిని కలుపుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం గాజువాక నియోజకవర్గం చూస్తున్నాం. అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం 76వ వార్డులో కూడా మనం చూసాం. ప్రతి ఇంటికి కూడా నిత్యావసర వస్తువు పంపిణీ కార్యక్రమం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా శానిటైజేషన్ చేయడం కానీ అన్నీ కూడా చాలా చక్కగా కార్యక్రమాలు చేసేటువంటి, అలాగే మెడికల్ క్యాంప్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలను కూడా చాలా చక్కగా చేశారు ఆయన. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, రేపు 2వ తారీఖున మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మరి శ్రీనివాస కళ్యాణం ఘనంగా ఆయన ఇప్పటికే 12 సార్లు మన బీసీ రోడ్డు కార్తీయ ఆర్చ్ దగ్గర 12 సార్లు ఆ జంక్షన్లో చేయడం జరిగింది. ఇది 13వ సారి ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి ఆయన నిర్వహిస్తున్నారు. ఎంతో ఖర్చుతో కూడినటువంటిది అయినప్పుడు కూడా ప్రసిద్ధిలో
కరోనా పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నారు కూడా రాజీవ్ నియోజకవర్గంలో కూడా ఐశ్వర్యంగా ఆయుర్వేదంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో గౌరవ శాస్త్రజ్ఞ నాగిరెడ్డి గారు నేతృత్వంలో ఎవరైనా రేవరెడ్డి గారు రాజశేఖర్ మేరకు అన్ని ఏరియా కూడా దైవత కార్యక్రమాలు కులమత బాధ్యాలు లేకుండా రాజకీయ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. పరిస్థితి ప్రజలు డిసెంబర్ 2020లో ప్రపంచ దేశాలు చరిత్రలో నిలిచిపోయే ఘటన ఏంటంటే 2020 2020, ఎందుకంటే కరోనా బారిన పడి ఎన్నో వేల మంది ఇన్ని పెద్ద పెద్ద అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా ప్రజలు చాలామంది ఎక్కువ లక్షల మీద మరణాలు చేస్తే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, ఇక్కడ తీసుకున్న శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేలు రేవణ వంశీరెడ్డి తీసుకున్న నిర్ణయాలతో ప్రజల్లో కూడా అప్రమత్తం చేస్తూ ఇక్కడ పార్టీ క్యాడర్ కూడా అప్రమత్తం చేస్తూ కరోనా పరిస్థితి కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన మెడికల్ కేర్ తీసుకోవాల్సిన అన్ని విషయాలు తీసుకోవడంతో పాటు ఈ దైవ సంఘటన విషయంలో కూడా ఈ ఏదైతే ప్రజలందరూ కూడా వెంకటేశ్వరం కళ్యాణం ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఏడాది కూడా అనుకున్న విధంగా జరుగుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది కూడా కరోనా నిబంధనల ప్రకారంగా అందరూ కూడా మాస్కులు ధరించి ప్రతి ఒక్కరు కూడా స్వామివారు ధరించి స్వామివారి తీర్థప్రసాదం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల రామతీర్థం ఆలయంలో శ్రీరాముని శిరస్సును దుండగులు ధ్వంసం చేసిన దానిపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ సమాజంపై ప్రత్యక్షంగా దాడి జరుగుతుందని, ఈ ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. తరచూ హిందూ దేవాలయాలపై దాడులకు బాధ్యత వహించి దేవాలయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పరిస్థితి ఉంది, అదే ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఎవరన్నా బయటికి ఓపెన్ గా మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్ చేయడం బదులు ఆఖరికి హత్యాయత్నం చేసి హత్యలు చేసే పరిస్థితి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతోంది అంటే అంతకంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితి లేదు. ఈ దేశంలోనే కాదు, ఏ రాష్ట్రంలోని కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితి లేదు. ప్రజలు కూడా భయభ్రాంతులైన పరిస్థితి ఉంది, కానీ బయటికి మాట్లాడితే ఎక్కడ లోపల వేసేస్తారో, లేకపోతే ఎక్కడ అరెస్ట్ చేస్తారో, లేకపోతే ఎక్కడ దాడి చేస్తారో అనే భయభ్రాంతులతో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నది హిందూ సామాజిక వర్గం పైన, హిందూ సాంప్రదాయాల పైన జరుగుతున్న దాడిగా మనమందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఇటువంటి దుర్మార్గపు పాలనని అంతమొందించవలసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి హిందువులందరూ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గల శ్రీరాముని విగ్రహం యొక్క తలభాగాన్ని కొంతమంది హేతు తొలగించిన నేపథ్యంలో వరుసగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుపుతూ ఇటువంటి దుర్మార్గపు చర్యలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్వీఎస్కే రంగారావు ఆధ్వర్యంలో స్థానిక వేణుగోపాల్ స్వామి వారి గుడి వరకు పాదయాత్రతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శిక్షించాలని, నూతన రాముని విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలానే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. దెబ్బతిన్న మనోభావాల్ని అంతలో కొంత మరి వారిని నిర్మూలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన ప్రాంతంలో ఇలాంటి హేయమైనటువంటి చర్య జరగడం దురదృష్టం. ఏంటంటే ఈ ధనుర్మాసం పర్వదినాన్న మన దేవుడికే రక్షణ లేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ భక్తులు ప్రజలు మరి రోడ్డెక్కవలసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఇది పునరావృతం కాకుండా తక్షణమే మరి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి మరి హైందవ ధర్మానికి మీద జరిగినటువంటి ఈ దాడిని అందరూ ఖండించవలసిన అవసరం ఉంది. దోషుల్ని శిక్షించవలసిన అవసరం ఉంది. మరోసారి ఇలాంటి చర్య పునరావృతం అవ్వకుండా మరి దోషుల్ని కఠినంగా శిక్షించాలని, రేపు ఇంకొకటి తప్పు చేయబోయేవాడు కూడా భయపడే విధంగా మరి చట్టం ద్వారా దోషుల్ని శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఉత్తరాంధ్ర ప్రజలు ఆ రాముడిని కొలుస్తారు. ఇవాళ మరి మొన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి
రథం రథం మరవక ముందే చాలా ప్రాచీన పుణ్యక్షేత్రమైనటువంటి రామతీర్థాల్లో మన ప్రాంతంలో ఇటువంటివి జరగడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా పోలీస్ వారిని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ మీద పూర్తి నమ్మకం మాకుంది, దయచేసి ఏ రాజకీయ ఒత్తిళ్ళకు కూడా ఏ రాజకీయ సిఫార్సులకు కూడా మీరు లొంగకుండా మరి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టడమే కాకుండా దోషుల్ని కఠినంగా శిక్షించి ఈ చర్యకి ప్రేరేపించినటువంటి కారకులు అవ్వనివ్వండి, ఈ చర్యలు చేపట్టినటువంటి వారిని కఠినంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న బీజేపీ నేతలు. శ్రీరాముని విగ్రహ ధ్వంసంపై రాష్ట్రంలో నిరసన సెగలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.